అటవీ ప్రాంత ప్రజలతో పాటు మారుమూల గ్రామాల్లోని నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు భూపాలపల్లిలో హాస్పిటల్ను నిర్మించారు. 2015లో 100 పడకలతో నిర్మించిన ఈ హాస్పిటల్ కోసం 26 కోట్ల 50 లక్షలు మంజూరు చేశారు. అన్ని హంగులతో అద్దాల మేడల బిల్డింగ్ నిర్మించారు. కానీ ఈ హాస్పిటల్లో పనిచేసేందుకు డాక్టర్లు సిబ్బందిని నియమించకపోవడంతో నిరుపయోగంగా మారింది. ఏ వార్డు చూసినా ఖాళీగా కనిపిస్తోంది. కొన్ని గదులకు తాళాలు వేసి ఉండడంతో దుమ్ము ధూళితో కనిపిస్తున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ హాస్పిటల్లో డాక్టర్లను నియమించాలన్న ఆలోచన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులకు రాకపోవడంతో జనానికి వైద్యం అందడం లేదు. హాస్పిటల్ ఖాళీగా ఉండడంతో అప్పటి కలెక్టర్ కృష్ణ ఆదిత్య డిప్యూటేషన్ పై ఇద్దరు డాక్టర్లను మాతా శిశు సంరక్షణ కేంద్రానికి కేటాయించారు. మరో ఇద్దరు డాక్టర్లను జనరల్ ఓపీ చూసేందుకు నియమించారు. కొంతకాలం రోగులకు ఆ డాక్టర్లు వైద్యం అందించారు. ఆ తర్వాత కృష్ణ ఆదిత్య ములుగు కలెక్టర్ గా వెళ్లారు. హాస్పిటల్లో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లు కూడా మానేశారు. రోగులు దూర ప్రాంతాల నుంచి అష్ట కష్టాలు పడివస్తే డాక్టర్లు లేకపోవడంతో చేసేది లేక అప్పులు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్న ఇద్దరు డాక్టర్లు మాత్రం గర్భిణీలకు వైద్యం అందిస్తున్నారు. మిగిలిన రోగులకు వైద్యం అందించేందుకు డాక్టర్లను నియమించాలని కోరుతున్నారు భూపాలపల్లి జనం. అంతకుముందు ఒకసారి డెలివరీ కోసం వచ్చినాం, కరెక్ట్ డ్రెస్ చేసిండ్రు, ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయిండ్రు, కానీ పెద్దమే వచ్చి బంద్ చేసింది, చేయమని చెప్పాను, ఇంకా 10 డేస్ ఉన్నా అని చెప్పి. గర్భిణీ స్త్రీలకు మరి ట్రీట్మెంట్ కూడా అందుబాటులో లేకుండా పోయింది. మరి డాక్టర్లు అందుబాటులో లేక మరి ఎంజిఎం పోవాల్సినటువంటి పరిస్థితి, దారి మధ్యలోనే ప్రాణాలు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తి స్థాయిలో గైనిక్ సిబ్బంది నియమించాలని, చుట్టూ ఉన్నటువంటి 14-15 మండలాలకు ఏకైక హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ మరిది, కోట్లు వెచ్చించినా కూడా ప్రజలకు అవసరం రాని హాస్పిటల్ ఎందుకు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్విప్మెంట్స్ అధునాతనటువంటి పరికరాలు తెప్పించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇప్పటికైనా కూడా ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ప్రజలకు అవసరమయ్యే రీతిలో తీర్చిదిద్దాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం 100 పడకల హాస్పిటల్ నిర్మించిందన్నారు ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపతి. ప్రస్తుతం ఇద్దరు డాక్టర్లు గర్భిణీలకు ప్రసవాలు చేస్తున్నారని, డాక్టర్లను నియమించాక పూర్తి స్థాయి వైద్య సేవలు అందించేలా చూస్తామంటున్నారు. చిట్యాల నుండి మరియు మహాదేవ్పూర్ నుండి గైనకాలజిస్టులను, తర్వాత అనస్థెటిస్టులను తీసుకొని ఇక్కడ డెలివరీలు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి నెల 100 కన్నా ఎక్కువ డెలివరీలు జరుగుతున్నాయి. మాకు ఉన్న సౌకర్యాల్లో మేము ఇక్కడ ఉన్న ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. డాక్టర్లు లేకపోవడం వల్ల వైద్యం కోసం వచ్చే పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట నిజమేనన్నారు జిల్లా వైద్యాధికారి శ్రీరామ్. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రభుత్వం ఆదేశాలు రాగానే డాక్టర్లను నియమించి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామన్నారు. సో నార్మల్ డెలివరీస్ ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే సిబ్బందిని గవర్నమెంట్ త్వరలో మాకు అలాట్ చేస్తున్నది. డాక్టర్స్ ని, అదేవిధంగా సిస్టర్స్ ని, డాక్టర్స్ ను తర్వాత అదేవిధంగా సిస్టర్స్ ను కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడం జరిగింది. మెయిన్ మాది ఏంటంటే ఐఎంఆర్ ఎంఎంఆర్ తగ్గించాలన్న ఉద్దేశంతో మేము స్పెషల్ ఫోకస్ పెట్టాము. కలెక్టర్ గారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఎవ్రీ ఫోర్ట్నైట్ 15 డేస్ ఒకసారి మెటర్నల్ హెల్త్ మీద రివ్యూ చేస్తున్నారు. సో మేము ఇంకా రానున్న రోజులలో మంచి సర్వీస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం భూపాలపల్లి హాస్పిటల్లో డాక్టర్లను నియమించి పేదలకు వైద్య సేవలు అందేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. పేద రోగులకు వైద్య సేవలు అందించేందుకోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆసుపత్రిని అద్దాల మేడగా తీర్చిదిద్దింది. కానీ డాక్టర్లు లేక రోగులు రాక ఆసుపత్రి నిర్మానుషంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి వైద్యులను నియమించడమే కాదు, రోగులకు వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతనే ఉంది. వీడియో దశరథ్తో అశోక్, విజిక్ న్యూస్, భూపాలపల్లి.